హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు స్పేస్ ఇంటీరియర్ గైడ్. చాలామంది అడిగేది ఏంటంటే డబ్ల్యూపీసీని డబుల్ డోర్ కింద వాడుకోవచ్చా, మెయిన్ డోర్కి వాడచ్చా? ఈ పాయింట్స్ని ఎన్నో రకాల డౌట్స్ అడుగుతున్నారు. దాంట్లో ఇది ఒక ముఖ్యమైన పాయింట్. సో దాన్ని ఈరోజు మీకు రియల్గా చూపిస్తూ అండ్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరు ఇంకా డౌట్ని అడగకుండా, సో డబ్ల్యూపీసీ అన్నిటికీ యూజ్ అవుతుంది అనే దానికి నేను పులి స్టాప్ పెడదాం అనుకున్నాను. ఇంకెందుకు ఆలస్యం, మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? హాయ్ ఫ్రెండ్స్, మన స్పేస్ డిజైన్ బ్రాంచెస్ హైదరాబాద్ మియాపూర్లోను మరియు విజయవాడ నోవటల్ హోటల్ దగ్గర మాత్రమే ఉన్నాయి. దయచేసి గమనించండి ఫ్రెండ్స్, మనకి ఇంకెక్కడా కూడా బ్రాంచెస్ కానీ డీలర్స్ కానీ లేరు. మీరు మన స్పేస్ డిజైన్ బ్రాంచెస్ని అప్రోచ్ అవ్వాలి అంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి ముందుగానే కాల్ చేసి అడ్రస్ తెలుసుకోగలరని ఆశిస్తున్నాము. సో ఫ్రెండ్స్, మరి ఈరోజు వీడియోలోకి వచ్చేస్తే చాలామంది అడుగుతున్నట్లుగా, ఇందాక ఇంట్రొడక్షన్లో చెప్పినట్లుగా డబుల్ డోర్కి డబ్ల్యూపీసీ వాడచ్చా? మీరు అడిగే జనరల్ డౌట్స్ అన్నీ మీకు తెలుసు. మా కార్పెంటరు డబ్ల్యూపీసీకి స్క్రూస్ ఊడిపోతాయి అంటున్నారు, మా పక్కింటోళ్ళు మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు డబ్ల్యూపీసీ వాడకూడదు అంటున్నారు, డబ్ల్యూపీసీ బెండ్ అయిపోతుంది అంటున్నారు, ఇలా చాలా రకాలుగా చెప్తున్నారు. నిజమే ఫ్రెండ్స్ అది. కానీ మీరు ఎప్పుడైతే మన ప్రీమియం డబ్ల్యూపీసీ తీసుకోరో, ఎప్పుడైతే మీరు క్వాలిటీ చూడకుండా రేటు చూస్తారో, మీరు ఎప్పుడైతే ఫిజికల్గా డబ్ల్యూపీసీని వీడియోల్లో చూసి ఎవరో చెప్పింది కాకుండా మీరు మన షోరూమ్కి వచ్చి దాని క్వాలిటీ, దాని స్ట్రెంగ్త్, దాని ఫిజికల్ అపీరియన్స్ మీరు చూడకుండా కనుక తీసుకుంటే మీకు వచ్చే డౌట్స్ ఇవి ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. సో కాబట్టి వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టడానికి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే దాంట్లో ఈ డబ్ల్యూపీసీ గురించి ఎలా టెస్ట్ చేసుకోవాలి, ఎలాంటి డబ్ల్యూపీసీ వాడాలి, ఇది మెయిన్ డోర్లకు వాడచ్చా వాడకూడదా, అండ్ అలాగే మీరు ఇప్పుడు అడుగుతున్నట్టుగా డబుల్ డోర్లకు వాడచ్చా వాడకూడదా, ఇలాంటి డౌట్స్ అన్నిటినీ, స్క్రూ కెపాసిటీ గురించి, అన్నిటి గురించి మీకు చెప్పడం జరిగింది. మరి అలాగే ఈరోజు మీరు అడిగినట్లుగా డబుల్ డోర్ మీ కళ్ళ ముందే చేసి పెట్టాం. చూడండి ఫ్రెండ్స్, ఇది డబుల్ డోరు. మీరు ఎక్కడికో సైట్లోకి వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు. ఒకవేళ సైట్లో చూడాలన్నా సో మెనీ సైట్స్ ఇప్పుడు కంప్లీట్ చేసాం. కానీ మీరు షోరూమ్కి వస్తే ఇలాంటివన్నీ డబుల్ డోర్ కానీ, సింగిల్ డోర్ కానీ, స్క్రూ కెపాసిటీ గురించి కానీ, స్ట్రెంగ్త్ గురించి కానీ, క్వాలిటీ గురించి కానీ, అసలు ఒరిజినల్ డబ్ల్యూపీసీ ఎలా ఉంటుంది అనే దాని గురించి కంప్లీట్గా మీకు మన హైదరాబాదు షోరూమ్, మియాపూర్ షోరూంలో కానీ అండ్ అట్లాగే మన విజయవాడ షోరూంలో కానీ క్లియర్గా మీరు విజువల్గా చూడొచ్చు. చక్కగా ఇక్కడ చూశారు కదా ఫ్రెండ్స్, డబుల్ డోర్. ఇది మెయిన్ డోర్ కింద అయినా కానీ, విడిగా ఏ డోర్ కింద అయినా కానీ, అంటే బెడ్రూమ్ డోర్స్ కింద అయినా కానీ డబుల్ డోర్ అనేది వాడాలి అనుకుంటే కనుక చక్కగా దీంట్లో వాడుకోవచ్చు. ఇది డబ్ల్యూపీసీ మీద టీక్ పాలిష్ని మీకు ప్రజెంట్ చేశాం. మీరు రోజ్వుడ్ పాలిష్ చేసుకోవచ్చు, టీక్ పాలిష్ చేసుకోవచ్చు, లేదా ఏదైనా ప్లెయిన్ కలర్ పియ్యు వేసుకోవచ్చు, పెయింట్ వేసుకోవచ్చు, ఏదైనా లామినేట్ కూడా చేసుకోవచ్చు, మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. వీటన్నిటినీ కూడా మీరు ఇక్కడికి వచ్చి చూడొచ్చు. మీరు రాలేకపోతే కాల్ చేసినట్లయితే మా టీం మీకు అక్కడికి వచ్చేసి కూడా మీకు అవన్నీ చూపిస్తారు. సో ఇక్కడ 2D డిజైన్ అనేది మీరు ఇక్కడ చూసి 2D డిజైన్ అనేది తీసుకొని దానికి చక్కగా పాలిష్ ఇచ్చి దానికి మంచి హార్డ్వేర్, బ్రాస్ మెటాలిక్ హార్డ్వేర్ ఇంక్లూడింగ్ హార్డ్వేర్తో మీకు ఇక్కడ మేము మీకు పంపించడం జరుగుతుంది. సో ఇలాగా మీకు కంప్లీట్గా డబుల్ డోర్ అనేది మీరు చూసినట్లుగానే మీకు ఇక్కడ అన్ని ఇంక్లూడింగ్ ఫ్రేమ్ డోర్ చేసుకోవచ్చు. 100% స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ చాలా సేఫ్గా ఉంటుంది. మెయిన్ డోర్ కింద కూడా వాడుకోవచ్చు. అండ్ దీనికి చుట్టూ ఫ్రేము డబ్ల్యూపీసీ ఫ్రేము అండ్ డబ్ల్యూపీసీ డబుల్ డోర్ అండ్ ఇంక్లూడింగ్ హార్డ్వేర్ మొత్తం రెడీ టు ఫిక్స్ కాన్సెప్ట్ కింద మీరు ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారో అప్పుడు ఫ్రేమ్ తీసేసుకొని, ఎప్పుడైతే ఫ్లోరింగ్ అయిపోయి ఇంకా ఆ మొత్తం పెయింట్స్ అయిపోయినాయి, ఇంకా డోర్స్ ఒకటి ఫిక్స్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ డోర్స్ తీసుకొని ఫిక్స్ చేసుకొని, లాస్ట్లో పాలిషా, పెయింటా, లామినేటా ఏంటనేది డిసైడ్ చేసుకుంటే మొత్తం మన ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్గా మీ ఇంటి ముందుకు వస్తాయి. జస్ట్ మీరు మీ కార్పెంటర్తో ఫిక్స్ చేయించుకుంటారా, లేకపోతే మా టీముని పంపించమంటారా. సింపుల్ ఫ్రెండ్స్, ఇంకెంతకన్నా ఏమీ లేదు. సో మీరు రావటం, ఎస్టిమేట్ వేయించుకోవటం, లేకపోతే మా ఇంజనీర్ని పిలవటం, ఎస్టిమేట్ వేయించుకోవటం, లేకపోతే ఫోన్ చేయటం, ఎస్టిమేట్ వేయించుకోవటం, మీరు ఓకే అంటే కనుక మీ ఇంటికి మా మెటీరియల్ మొత్తం వచ్చేస్తుంది. కార్పెంటర్తో ప్రాబ్లం కానీ, లేకపోతే ఫిట్టింగ్తో ప్రాబ్లం కానీ, లేకపోతే స్ట్రెంగ్త్తో ప్రాబ్లం కానీ, స్క్రూస్తో ప్రాబ్లం కానీ, క్వాలిటీతో ప్రాబ్లం కానీ, మీకున్న డౌట్స్, మెయిన్ డోర్కి వాడచ్చా, టేక్ వాడుకుంటే బెటరా, ఇలాంటి ఎన్నో డౌట్స్కి మీరు ఈరోజే ఫుల్ స్టాప్ పెట్టేసేయండి. చూసారు కదా ఈ డబుల్ డోర్ ఎంత బాగుందో. అలాగే దీన్ని ట్రెడిషనల్గాను చేసుకోవచ్చు, కొంచెం యాంటిక్గాను చేసుకోవచ్చు. సో ఇలాగా మీకు నెక్స్ట్ వీడియోలో మెయిన్ డోరు యాంటిక్ ఫినిష్లో
కొంచెం డిఫరెంట్గా ఒక బ్రాస్ మెటల్ వాడి లేటెస్ట్ ట్రెండ్కి అనుగుణంగా, అంటే ఇలా ట్రెడిషనల్గా కాకుండా లేటెస్ట్ ట్రెండ్కి అనుగుణంగా ఎలా చేసుకుంటే బాగుంటుంది అనేది కూడా నేను మీకు చూపిస్తాను. మరి ఈరోజు డబుల్ డోర్ చేసుకోవచ్చా డబ్ల్యూపీసీతో అనే డౌటు మీకు క్లారిఫై అయిపోయినట్టే కదా. అలాగే మనం కష్టపడకుండా ఈరోజున్న టెక్నాలజీతో చాలా ఈజీగా ఒక ఫోన్ కొడితే మొత్తం మెటీరియల్ మీ ఇంటికి వచ్చేస్తాయి. తయారు చేసుకునే పని లేకుండా ఈజీగా మొత్తం అంతా కూడా మీకు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనే సామెతని నిజం చేయకుండా ఇల్లు అనేది చాలా ఈజీ. ఈ రోజుల్లో మీరు చేయాల్సింది మీరు మాకు కాల్ చేసి జస్ట్ ఒకసారి వచ్చి చూసి ఎస్టిమేట్ ఫైనల్ చేసుకోవడమే, మిగతాదంతా మేమే చూసుకుంటాం ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ వీడియోలో మెయిన్ డోర్తో యాంటిక్ ఫినిష్లో డిఫరెంట్గా ఎలా ఉంటుందనేది మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. ఉంటాను మరి, థ్యాంక్ యూ.